शेवा शे सर्वश्वराय शंभा शं నమస్కారం మీరు ఎక్కడ ఉన్నా సరే సరే మీ అందరికీ పాటికే తెలిసే ఉంటుంది అదేంటంటే ఈ ఇన్ఫెక్షన్ సంఖ్య సారీ భారతదేశంలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారి సంఖ్య చాలా వరకు అదుపులో ఉంది మనకి ఉన్న జనాభాకు ఏడు వందల ముప్పై ఐదు అనేది అంత పెద్ద సంఖ్య కాదు కాని ఇందులో కొంత ఉంది అదేమిటంటే నిర్ధారణ అయిన కేసులో అంటే వారు ఒక వారం మునుపు టెస్ట్ చేయించుకున్నారు టెస్ట్ చేసిన తరువాత నిర్ధారణకు ఆరు నుండి ఏడు రోజులు పడుతుంది అందుకని ఈ సంఖ్య అంతకంటే మరికొంచెం ఎక్కువై ఉండొచ్చు కానీ చాలా దేశాలతో పోల్చి చూస్తే ఇది చాలా వరకు అదుపులో ఉంది నాకు తెలిసి మనం సరైన సమయంలో లాక్డౌన్కి వెళ్ళాము అది సమాజంలో బాగా ముందే వెళ్ళాము ఎక్కడైతే నిర్ధారణ అయిన కేసులున్నాయో అది ఎక్కడి నుండి వచ్చాయో మనం తెలుసుకోగలుగుతున్నాము చాలామంది విదేశాల నుండి వచ్చినవారే కానీ చాలా ఇతర దేశాల్లో దురదృష్టవశాత్తు ఇది పట్టపగ్గాలు లేకుండా వ్యాపించింది ఇక యూకే దేశ ప్రధానికి కూడా ఈ వ్యాధి సోకింది ప్రిన్స్ చార్లెస్కి కూడా వైరస్ నిర్ధారణ అయింది ఆ ప్రదేశమంతా ఇది వ్యాపిస్తోంది న్యూయార్క్ నగరంలో దాదాపు పదివేల మందికి ఈ వ్యాధి సోకింది ఇక అమెరికాలో పాక్షికంగా లాక్డౌన్ చేశారనుకుంటా వారికి ఉన్న విశాలమైన ప్రదేశం బ్రిటన్ వారికి లేదు ఇక స్పెయిన్లో మరణాలు దాదాపు రెండు వేల మూడు వందల మంది మరణించారు ఇక ఇటలీ అదే పరిస్థితిలో ఉంది ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది కానీ చాలామంది కోలుకోగలరు అన్న విషయం కూడా మనకు తెలుసు సమస్య ఏమవుతుందంటే ఒక సమాజంలో లేదా ఒక దేశంలో ఇఫ్ టూ పీపుల్ గో ఇన్ఫెక్షన్ స్టేట్ ఒకేసారి చాలామందికి ఇన్ఫెక్షన్ సోకితే ఏ దేశం కూడా అవసరమైన వైద్య సదుపాయాలను అందించలేదు అలాంటి సమయాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో మరణిస్తారు మనము ఈ లాక్డౌన్తో దాన్ని నివారించాలి అని ప్రయత్నం చేస్తున్నాము ఇంకా భారతదేశంలో కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఒకవేళ దాన్ని ఒక రాష్ట్రంలో కొంత సడలించినా సరే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణాలు అన్నవి పాటు కట్టడి చేస్తారు ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ చైన్ ను అరికట్టాలి అనుకుంటున్నారు ఒక నగరంలో కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చిన తరువాత ఇక ఆ తరువాత అది ఇతరులకు సోకకుండా నివారించడం అన్నది చాలా కష్టమైన విషయం ఎన్నో దురదృష్టకరమైన విషాదాలు జరుగుతున్నాయి నిన్న హెల్త్ కేర్లో పనిచేసే అట్లాంటాకు చెందిన ఒక యువతి బహుశా నలభై రెండు సంవత్సరాలు అనుకుంటా ఆవిడ ఒక ఆసుపత్రిలో పనిచేస్తోంది ఆవిడ ఇంటికి వెళ్ళి మరణించింది ఆవిడ పక్కన ఒక నాలుగు సంవత్సరాల పిల్లవాడు మాత్రమే ఉన్నాడు ఇంట్లో మరెవ్వరూ లేరు ఆవిడ చనిపోయింది కరోనా వల్ల ఇలాంటి విషాద గాథలు ఎన్నో బయటపడుతున్నాయి సో ఐ వాంట్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ విచ్ ఎవర్ వే యూ కెన్ కమ్యూనికేట్ ఎన్షోర్ దట్ ఎవ్రీబడి మెయింటైన్స్ ఫిజికల్ డిస్టెన్స్ ఇంకా ఈ సమస్యకు మీరు కారణం కాకూడదు అంత మాత్రం జాగ్రత్త మీరు తీసుకోవాలి మీలో కొద్దిమంది కాస్త బద్దకస్తులు ఉన్నారు మీరు ఎప్పుడూ పనికి వెళ్ళాలి అంటే ఎన్నో శాపనార్థాలు పెట్టుకుంటారు మీలో ఎవరైతే హమ్మయ్య శుక్రవారం వచ్చేసింది ఉన్నారో ఇది మీ సమయం కనీసం మూడు నాలుగు వారాలు హాయిగా గడపండి ఆర్థిక సహాయ ప్యాకేజీలు అమెరికాలో ఇంకా భారతదేశంలో పెద్ద స్థాయిలో విడుదల చేశారు ఇది ఎలా ఉంటుందంటే ఒక మూడు నెలల పాటు అసలు మనం ఇక్కడ జీవించలేదు అన్నట్టుగా ఉంటుంది మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి వచ్చేసినట్లు గలివర్ అనుభూతిలాగా అందుకే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజలు భయానికి గురయ్యి మూర్ఖపు పనులు చేయకూడదు ప్రజలు భయానికి లోబడి రోడ్ల మీద పరిగెట్టకూడదు అందరూ మీ శారీరక మానసిక సమతుల్యాన్ని పాటించడం అనేది ఎంతో ముఖ్యమైన అంశం మనలోకి మనం చూసుకునేందుకు ఇది గొప్ప సమయం నేను తిరిగి చూసుకుంటే గత మూడు దశాబ్దాలుగా లేదా నాలుగు దశాబ్దాలుగా అసలు ఎప్పుడు లేదా అసలు నా జీవితం మొత్తంలోనే నాకేం కావాలంటే అది చేసుకోగల మూడు వారాల సమయం నాకు దొరకలేదు అలా జరగలేదు అసలు నాకు ఇది దొరికింది మీరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎంత ఉన్నతంగా వీలైతే అంత ఉన్నతంగా మూడు వారాలు చాలా సమయం మనం మూడు వారాల్లోకి తగినంత కృషి చేస్తే శారీరకంగా ఎంతో బలోపేతం అవుతాము మానసికంగా సమతుల్యంలో ఉంటాము మరింత సామర్థ్యం కలిగి ఉంటాము శక్తిపరంగా ఆధ్యాత్మికంగా మూడు వారాల సమయంలో మేము ఎన్నో పనులు చేయగలము మీలో చాలామంది ప్రోగ్రాంలకు వచ్చారు మీరు ఇది చూసే ఉంటారు రెండు రోజుల ప్రోగ్రాంలో లేదా నాలుగు రోజుల ప్రోగ్రాంలో జీవితం ఎంతో పెద్ద మార్పు తీసుకుంది మూడు రోజుల భావస్పందన తర్వాత జీవితం తలకిందులైపోతుంది మీరు చేయవలసినవి చేయడానికి ఇదే సమయం అంటే ఎంతో ఉత్తేజభరితమైన జీవంగా మారాలి అవును మన దారిలోకి వచ్చే ప్రతిదాని గురించి అన్నింటి గురించి మనం కంప్లైంట్ చేయడం మానేయాలి వైరస్ దాని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం మనం వైరస్ పని చేయకూడదు మన పని మనం చేయాలి మీ నుండి మరొకరికి వైరస్ లేదా మరొకరి నుండి మీరు వైరస్ తెచ్చుకొని అది వేరే వారికి వ్యాప్తి చేస్తే మీరు వైరస్కు పని చేస్తున్నట్లు మీరు వైరస్ పార్టీకి చెందినవారు మీరు వైరస్తో సహకరించకపోతే అప్పుడు మీకు కావాల్సింది మీరు చేసుకున్నట్లు ఇదే సమయం ఇది మీకు ఇవ్వబడిన సెలవు ఆర్థికంగా మనం కొంచెం వెనకబడచ్చు ఎన్నో స్థాయిల్లో వ్యక్తిగతంగా కుటుంబాలలో బహుశా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కొంత వెనకబడొచ్చు అది పర్వాలేదు అది కొంచెం దెబ్బతీస్తుంది మనందరికీ ఈ బాధ ఉంటుంది ఒక సంస్థగా మనకు ఇది కష్టమే అయినా పర్వాలేదు బహుశా ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఎలా జీవించామో అలా జీవిస్తాం ఆ సమయాలు కూడా బాగానే ఉండేవి మనం ఆ విధంగా జీవిస్తాం ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సజీవంగా ఉన్నాం మనకు సెలవు దొరికింది దీనిని మనం బాగా ఉపయోగించుకోవాలి ప్రజలు ఇప్పటికే కంప్లైంట్ చేయడం మొదలెట్టారు మూడు రోజుల్లో ఇల్లు ఒక నిర్బంధంగా మారుతుంది చాలామందికి ఇన్ని రోజులు వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ చేసేవాళ్ళు అంటే మా ఆయన అసలు దొరకరు వారానికి ఒకేసారి చూస్తాను మా ఆవిడ పనిచేస్తోంది తనకు అసలు సమయం దొరకదు నేను నిన్ను మిస్ అవుతున్నాను నువ్వు నన్ను మిస్ అవుతున్నావు ఇప్పుడేమో మనం ఆఫీస్ని మిస్ అవుతున్నాం చూడండి మానవ సంబంధాలు ఈ విధంగానే ఉంటాయి మీరు కలిసి ఉన్నా సమస్య మీరు దూరంగా ఉన్నా సమస్య వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఒకటే సమస్య మీరు వారిని మిస్ అవుతారు మీరు కలిసి ఉంటే ఎన్నో సమస్యలు ఉంటాయి ఓసారి ఇలా జరిగింది ఒకానొక సమయంలో శంకరన్ పిళ్ళై వారాంతాల్లో ఆడేవాడు అంటే ప్రతి వీకెండ్ గోల్ఫ్ ఆడతాడు ఒక శనివారం పొద్దున ఆయన షూస్ వేసుకుంటున్నాడు ఆయన భార్య వచ్చి ఆమె కొంత భావావేశంతో ఇలా అంది ప్రతివారం నువ్వు గోల్ఫ్ ఆడడానికి వెళ్ళిపోతావు నువ్వు అసలు నన్ను ప్రేమించవు నాకంటే ఈ గోల్ఫ్ ఆటే ఎక్కువ నీకు శంకరన్ పిల్లై లేసులు గట్టిగా కట్టుకుంటూ ఇక ఇలా అన్నాడు చూడు లక్ష్మి గోల్ఫ్ ఆట నీకంటే ఎక్కువ అన్నది నిజమే కానీ నీకో విషయం చెప్తాను నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే క్రికెట్ టెన్నిస్ ఫుట్బాల్ అన్నిటికంటే కూడా నువ్వే ఎక్కువ అందుకని ఇదే సమయం మనం ఎవరము అన్నది మనం చూసుకోవాల్సిన సమయం ఇది మనం ఎలాంటి వారము మన పరిమితులేంటి ఇవన్నీ చూసుకోవాల్సిన సమయం అందుకు ఇది మంచి సమయమే మనల్ని మనం మోసం చేసుకోవద్దు మీరు ఏదో శృంగార నవలలు చదివి అందమైన ఐడియాలను ఊహించుకోకండి అండ్ అండ్ మూవీస్ మనం నిజంగా ఎవరమో చూసుకోవాల్సిన సమయం ఇది మనకు సమస్యలున్నాయి మనకున్నాయి వాటిని ఎదుర్కోవాలి మనం సమస్య మరెవరో అనుకుంటున్నాము లేదు లేదు మనుషులుగా మనకు సమస్యలున్నాయి వాటిని ఎదుర్కోవలసిన సమయం ఇది చాలా ముఖ్యం ఇది అన్ని పనులు చేసుకుంటూనే ప్రతిరోజు మీరు ఇది చేయగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది కానీ మీరు అది చేయలేకపోతే ఇదే సమయం మీకుగా మీరే కూర్చుని ఉన్నప్పుడు మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా మీవే బాస్ లేడు ఇప్పుడు అతన్ని నిందించలేరు ట్రాఫిక్ కూడా లేదు మీరు ట్రాఫిక్ని నిందించలేరు మీ చికాకుకి కారణం ట్రాఫిక్ అనలేరు మీరు ఆఫీసుకి టైంకి వెళ్లాల్సిన పని లేదు అందుకనే అది కారణమని చెప్పలేరు మీరు ఇంట్లో కూర్చుని చికాకు పడుతుంటే ఖచ్చితంగా అది మీరే మీరు దాని గురించి చూడవలసిన సమయం ఇదే మానవ సంబంధాలు ఎందుకు అలా మారుతున్నాయంటే కారణం ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే వేరొకరు నా సంతోషానికి కారణం అవ్వాలని లేదు మీరే పక్కవారి ఆనందానికి మూలంగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఆ అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవాలని ఆరాటపడుతుంటారు అసలు అలాంటివారు లేరు నిజానికి నాకు చాలా అనుభవం ఉంది నేను చెప్తున్నా మీకు అలాంటి వ్యక్తి అసలు లేరు ఈరోజుకి ప్రతి ఒక్కరూ కనీసం భారతదేశంలో అందరికంటే అద్భుతమైన అందమైన వ్యక్తిగా కృష్ణుణ్ణి భావిస్తారు ఆయన ఆడతారు పాడతారు అద్భుతమైన వ్యక్తి సరేనా కానీ వారి కాలంలో ఆయన భార్యలు లేకుండా కంప్లైంట్ చేస్తూనే ఉండేవారు ఆయన భార్యలు కూడా కంప్లైంట్ చేసేవారు ఎందుకంటే మీరు ఎప్పుడూ మరెవరో అద్భుతంగా ఉండాలి అనుకుంటారు ఈ సమయం ఈ మూడు వారాల సమయం తగినంత సమయమే మీరు కోరుకున్న అద్భుతమైన వ్యక్తిగా మారేందుకు మీరు అందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఇది గొప్ప అవకాశం మీరు ఆ అద్భుతమైన వ్యక్తిగా మారితే మిగతా వారు కూడా దాన్ని ఆస్వాదిస్తారు అన్నింటికి మించి దాన్ని మీరు ఆస్వాదిస్తారు ఇది చాలా ముఖ్యమైన విషయం మీరు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉంటే మీరు దాన్ని ఆస్వాదిస్తారు సరే మిగతా వారు కూడా ఆస్వాదించవచ్చు అది అద్భుతమే కానీ వారెవరూ లేకపోయినా మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉండటాన్ని మీరు ఆస్వాదించాలి మీరు ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన వ్యక్తి సాంగత్యంలో ఉండాలి ఈ మాత్రం ప్రతి ఒక్కరూ చేయాలి ఈ వైరస్ మీకు ఈ అవకాశాన్ని ఇచ్చింది మూడు వారాల పాటు ఇంట్లో ఉండే అవకాశాన్ని ఇది చేసేందుకు మంచి సమయమే కొద్దిమంది ఆశ్రమాల్లో ఉన్నారు మిగతా వారు ఇళ్లలో ఉన్నారు ఇది చేయడానికి అనువైన సమయమే చాలా మంచి సమయం మనం దీన్ని ఉపయోగించుకోవాలి సద్గురు మొదటి ప్రశ్న ఎస్ ఉపాధ్యాయ అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు ధ్యానలింగం గురించి మాట్లాడుతున్నప్పుడు ధ్యానలింగంని ఎక్కడి నుండైనా అనుభూతి చెందవచ్చు అని చెప్పారు గత కొద్ది నెలలుగా మీ ప్రత్యక్ష అనుభూతిని ఇరవై నాలుగు గంటలు పొందాలని నాకు చాలా ఆకాంక్షగా ఉంది నేను ప్రపంచంలో మూల ఉన్నా సరే దయచేసి ఇది సాకారం అయ్యేందుకు నాకు ఒక పద్ధతిని చెబుతారా లైవ్ అంటే మీ అవగాహన ఏంటి నేను ఎప్పుడూ ఇంటర్నెట్ మీద ఉండాలనా ఎందుకంటే ఈ రోజుల్లో లైవ్ అన్న పదం వాడినప్పుడు వాళ్ళు సజీవంగా ఉండటం గురించి సూచించడం లేదు లైవ్గా ఉండడం అంటే ఆన్లైన్లో ఉండడం అందుకని మనం ఒక విషయం అర్థం చేసుకుందాం ప్రస్తుతం మీరు ఏది మీరు అని అనుకుంటున్నారో ఇది నేను అని మీతో దీని గురించి చాలా మాట్లాడేశాము మీకు చాలా ప్రక్రియలను అందించాము మీరు మీ శరీరంగా దేన్నైతే భావిస్తున్నారో అది మీరు పోగు చేసుకున్నదని అది మీది కానీ అది మీరు కాదు ఇంకో విషయం ఏంటంటే మీ బుర్రలో ఏదైతే తిరుగుతూ ఉందో అది అది మీరు అనుకుంటున్నారు మీ మనసులో ఉన్న సమాచారాన్ని అది కూడా మీరు పోగు చేసుకున్నదే అది మీది ఇంకెవ్వరూ కావాలి అనుకోవడం లేదు దాన్ని అందుకని అది మీదే కానీ అది మీరు కాదు సో వాట్ బట్ మీరు ఉన్నారు అన్న విషయం తెలుసు కానీ మీ ఉనికి యొక్క స్వభావం ఏమిటో మీకు తెలియదు ఆధ్యాత్మిక ప్రక్రియ యొక్క లక్ష్యం ఏమిటంటే సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దీన్ని మీ అనుభూతిలోకి తీసుకురావడం గురించే అన్ని సాధనాలు అది ధ్యానలింగమైన లేదా యోగేశ్వరుడైనా లేదా నేనైనా సరే ఇది ఒక సాధనం ఒక వ్యక్తి కాదు సాధనం ఏమిటంటే భౌతికానికి అతీతమైనది ఏదో మీ చుట్టుపక్కల జరుగుతూ ఉండటం ఎల్లప్పుడూ భౌతికత భౌతికతకు మూలం ఏమిటంటే ఒక పరిమితి ఒక నిర్వచించబడిన పరిమితి లేకుండా భౌతికతత్వం లేదు భౌతికానికి అతీతమైనది జరుగుతూ ఉన్నప్పుడు ఇక సరిహద్దు అనేది లేదు ఇక్కడ అక్కడ అనేది ఏది లేదు భౌతికమైనది ఇక్కడ లేదా అక్కడ ఉండగలదు ఏదైతే అభౌతికమైనదో అది ఇక్కడ ఉండదు అక్కడ ఉండదు లేదా అది ఇక్కడ అక్కడ ఉంటుంది ఇదంతా మీకు అందుబాటులో లేనట్లు అనిపిస్తుండొచ్చు కానీ సామాన్యంగా చాలామంది మానవులకు చెప్పాలంటే దాదాపుగా తొంభై శాతం మంది మానవులకు వాళ్ళు దేని పట్లైనా పూర్తిగా దృష్టి పెట్టగలిగింది వారికి దానిమీద భావావేశం ఉన్నప్పుడే చాలా కొద్దిమంది బుద్ధి మాత్రమే వారికి ఎటువంటి భావపరమైన నిమగ్నత లేకపోయినప్పటికీ పూర్తిగా నిమగ్నం కాగలదు దేనితోనైనా ఎటువంటి భావపరమైన సంబంధం లేకుండానే దానిపై సంపూర్ణమైన దృష్టి పెట్టగల మనసు మీకు ఉండాలంటే దానికి ఎంతో కృషి అవసరం కానీ నేనేమంటున్నానంటే దాదాపు తొంభై శాతం మందికి భావపరమైన సహకారం అవసరం దేనిమీదైనా సంపూర్ణంగా దృష్టి నిలపాలంటే ఈ కారణం వల్లే ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటున్నారో వారికి మీరు శ్రద్ధ చూపించగలరు ఎవరైతే మీ ప్రేమలో లేరో వారిని మీరు విస్మరిస్తారు వారిపై శ్రద్ధ చూపరు ఈ కారణంగానే ఆధ్యాత్మిక ప్రక్రియ ఎప్పుడూ దీన్ని కలుపుతుంది ఒకదానిపై దృష్టి తీసుకురావటం కోసమే మనం ఎంతో సరళంగా భక్తి గురించి భావం గురించి మాట్లాడతాము అది నిజంగా అవసరమా అంటే లేదు మీరు ఊరికే అలా ఉండగలిగితే మీకు ఎటువంటి మనోభావాలు అవసరం లేదు ఎటువంటి భక్తి అవసరం లేదు ఒక ఎండు కట్టెలాగా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మీరు ఈ విశ్వంలోని శక్తితో ప్రతిధ్వనించగలరు కానీ అలా చేయగలిగింది చాలా కొద్దిమందే తక్కిన వారికి ఏదో ఒకటి కావాలి వారి మనస్సు హత్తుకునేది లేదంటే వారు ఆ దిశగా చూడలేరు వాళ్ళు కొద్ది క్షణాలు దృష్టి పెట్టి ఆ తర్వాత ఇక్కడ అక్కడ అంతటా ఉంటారు ఎక్కడైతే వారి మనసు లగ్నం అవుతుందో మీద మాత్రమే దృష్టి పెట్టగలరు భావపరంగా మీకు ఏదైతే ముఖ్యం అవుతుందో అదే మీ మనసు దృష్టి పెట్టేదవుతుంది ఒక విధంగా చూస్తే ఇది అద్భుతమైన సాధనం అందుకే ఈ వ్యవస్థలోకి మనం భావాలను జోడించాం ఒకసారి భావాలు మొదలైన తర్వాత మనోభావం తెలుసుగా అది అలా ఉంటుంది ఇది అలా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక దోవలోకి తేవడం చాలా కష్టం అనవసరంగా అది చాలా క్లిష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారికి నచ్చినట్లుగా దాన్ని విశ్లేషిస్తారు ఎందుకంటే ప్రతివారి భావాలు ఎంతో వైవిధ్యమైనవి అందుకని వీటన్నింటిలో మీరు చిక్కుకుపోకండి ఇంకొకరు ఏం చేస్తున్నారో పట్టించుకోకండి మరెవరికో ఏం జరుగుతుందో అవసరం లేదు ఈ కారణంగానే ఈషాలో మేము ఎప్పుడూ వారి ఆధ్యాత్మిక అనుభూతులను పంచుకునేందుకు అనుమతించలేదు ఎందుకంటే మిగతా వారు కొంత కన్ఫ్యూజన్లో పడతారు మీరు ఇలా పడుకొని ఉన్నాను అలా అన్నప్పుడు మీకు తెలుసా నేను ఇలా పడుకున్నాను ప్రపంచంలో ఎక్కడో మీరు ఎక్కడైతే ఉన్నారో ఏం పేరు తన పేరేంటి ఆచార్య గారా ఉపాధ్యాయ సద్గురు వచ్చారు అంటారు ఇక ఇదంతా నాకు చాలా పెద్ద సమస్య ఎందుకంటే అన్ని రకాల వాళ్ళు ఇప్పుడు వచ్చి సద్గురు వచ్చి ఇది చేశారు సద్గురు వచ్చి అది చేశారు అంటారు సాధారణంగా మంచి విషయాలతోనే మొదలు పెడతారు కొద్ది కాలం తరువాత వారు చేసే ప్రతి పిచ్చి పనికి సద్గురు కారణం ప్రస్తుతం దేవుడితో అది జరుగుతోంది అదృష్టవశాత్తు ఆయన ఇక్కడ లేరు దేనికైనా సరే ఆయన నిందించవచ్చు ఆయన మీకు అందుబాటులో లేరు అందుకని ఆయన్ని శిక్షించలేరు అందుకని పర్వాలేదు జరిగే ప్రతి చెత్తకి భగవంతుడు ఇలా జరగాలనుకున్నాడు అందుకే నేను ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నాను ఒకసారి ఇలాంటివన్నీ సజీవంగా ఉన్న నాలాంటి వాడి మీదకి వస్తే నాకు నాకు ఎంతో సమస్య మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందేలాగా చేయగలమా అంటే ఖచ్చితంగా లేకపోతే అందులో విషయం ఏంటి అలా కాకపోతే కేవలం ఆధ్యాత్మికత గురించి మాట్లాడమే అవుతుంది మాట్లాడడం అనేది మహా అయితే స్ఫూర్తినిస్తుంది లేదా ఒక వినోదం అవుతుంది అంతే కదా ఉండేది కేవలం మాట్లాడడం 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 అయితే స్ఫూర్తి మొదట్లో అవసరం అవుతుంది కానీ మీకు జీవితాంతం స్ఫూర్తి అవసరం అంటే మీరు తప్పుదోవలో ఉన్నట్లే స్ఫూర్తి అనేది ప్రభావితం చేయడం కోసం ఇంజన్ను స్టార్ట్ చేయడం లాంటిది ఒకసారి స్టార్ట్ అయ్యాక మళ్లీ మళ్లీ స్టార్ట్ చేయరు అలా చేస్తే పిచ్చి శబ్దాలు వస్తాయి ప్రజలతో కూడా ఇదే జరుగుతుంది ఒకసారి వాళ్ళు ప్రభావితం అయిన తర్వాత ఇక మళ్లీ స్ఫూర్తిని కలిగించాల్సిన పనిలేదు అలా చేస్తే అవుతారు మీరు వాళ్ళని ప్రభావితం చేస్తూ పోతే వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతారు వీళ్ళు అసలు హేతుబద్ధం కానివి ఘోరమైన పనులు చేస్తారు ప్రపంచంలో స్ఫూర్తి అనేది స్టార్ట్ చేయడం లాంటిది మీకు కొద్దిగా పుష్ లాంటిది ఇక అయిపోయినట్లే ఆఫ్టర్ ఆ తర్వాత వాళ్లకు పద్ధతులు విధానాలు అందుబాటులో ఉండాలి అన్నింటికి మించి ఏదో ఒక విధంగా కావలసింది నిమగ్నత అందుకే మనం ధ్యానలింగం లాంటి ప్రతిష్ఠించబడిన రూపం గురించి మాట్లాడుతున్నాము లేదా నేను లేదా మీరు కూడా మేము మీకు దీక్షను ఇచ్చినప్పుడు నేను దీని గురించి మాట్లాడాను ఎక్కువసార్లు ఈ విషయాన్ని చర్చించము మేము శాంభవిని దీక్ష ఇవ్వడం అనే చెబుతున్నాము నిజానికి ఇది ఒక దీక్ష కాదు ఏది ఇచ్చేది లేదు ఇక్కడ ఇది ఒక ప్రతిష్ట మీరు చేయవలసిందల్లా మీరు రోజు చేస్తున్న సాధనే ఇది శక్తి చలన వంటిది శూన్య వంటిది కాదు అక్కడ ఒక ప్రత్యేకమైన విధానం ఉంది ఇక్కడ మీరు చేస్తున్నదల్లా ఇది ఎలా అంటే ఇది ఆలయాన్ని శుభ్రపరచడం లాంటిది రోజూ ధ్యానలింగ ఆలయాన్ని శుభ్రం చేస్తారు వాళ్ళు లింగాన్ని పునరుత్తేజం చేయడం లేదు ఇక్కడ ఏ క్రతువులు లేవు ప్రక్రియలు లేవు ఆలయాన్ని ఊడ్చి శుభ్రపరచడమే శాంభవితో మీరు చేస్తున్నది కూడా ఇంతే శాంభవి మిమ్మల్ని ఉత్తేజితం చేసుకునేందుకు మీరు ఏమి చేయడం లేదు మీరు దాన్ని శుభ్రపరుస్తారు ఎందుకంటే అది ప్రతిష్టమైనది మీరు దాన్ని శుభ్రపరచకపోతే ఉదాహరణకు మీ కిటికీని మీరు శుభ్రంగా ఉంచుకోకపోతే సూర్యుడి ప్రకాశం కూడా సరిగ్గా కనపడదు సూర్యుడి ప్రకాశం కూడా కనబడదు ఎందుకంటే మీ కిటికీలు శుభ్రంగా లేవు కాబట్టి లేదా మీ కంట్లో ఒక శుక్లం ఉంటే సూర్యుడు కూడా అంత కాంతివంతంగా కనిపించడు ఇలా జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే సద్గురు నేను సాధనను నెలకోసారి ప్రాక్టీస్ చేస్తున్నాను సారీ అదేలేండి రోజుకోసారి నేను ఊరికి అంటున్నాను ఇది సెలవు సమయం కదా మీరు మీ సాధనను రోజు చేసినట్లయితే కొంతవరకు అది శుభ్రంగానే ఉంటుంది రోజులో మిగతా భాగమంతా దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారేమో మీరు చేయగల ఒక సరళమైన పని ఏంటంటే ఏదైనా సరే ఒక ఫోటోనో లేదా ఒక మంత్రమో లేదా ఒక శబ్దమో లేదా మీ ఫోన్లో ఒక రిమైండర్ ఏదైనా సరే మిమ్మల్ని మానసికంగా భావపరంగా ఆ అంశంతో కలిపేది ఒక రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు కళ్ళు మూసుకుంటే మీకు అదే కనిపించాలి ప్రస్తుతం ఇంకా సినిమా తారలు ఇంకా మిగతావన్నీ మీకు కనిపిస్తున్నాయి అందుకని మీకు ఆ అనుభూతి కలగడం లేదు అది లేదని కాదు చూడండి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు అనుభూతి కలుగుతోంది తక్కిన సమయంలో అది కలగడం లేదు ఎందుకంటే మీరు వేరే విషయాలన్నింటినీ ఆడిస్తున్నారు ఐటెం నంబర్లు అన్నీ జరుగుతున్నాయి మీరు ఏదో ఒకటి చేయండి దేనినైనా సరే ఉపయోగించుకోండి ఫోన్లో రిమైండరో లేదా ఒక ఫోటోనో లేదా ఫోన్ స్క్రీన్ ఏదైనా స్క్రీన్ సేవర్ గానో పెట్టుకోండి నో యూ పుట్ స్క్రీన్ సేవర్ ఒక మంత్రము మీరే ఉచ్చరించండి లేదా మంత్రాన్ని వినండి ఏదో ఒకటి చేయండి మనము చేయాలని చూస్తున్నది మానసికంగా భావపరంగా మీరు ఒక దిశగా దృష్టి పెట్టి ఉండడం మీరు ఇంత మాత్రం చేస్తే సాన్నిధ్యం ఎంతో శక్తివంతంగా ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది కానీ కంటిలో శుక్లం ఉన్నప్పుడు ఎలా చూడగలరు ఆ శుక్లాన్ని తీసేయడానికి ప్రయత్నించండి అంతే జీవితంలోని ఏ పార్శ్వం అయినా సరే ఏదైతే భౌతిక తత్వానికి పరిమితమైనది కాదో దాన్ని అనుభూతి చెందటానికి ఎటువంటి సమస్య లేదు దూరం అనేది అసలు ఒక సమస్య కాదు అభౌతికమైన దానికి దూరం అనేది లేదు దూరం అనేది భౌతికమైన ఉన్నది ఒక ఇంచి ఉందంటే ఒక మైల్ ఉంటుంది ఒక మైల్ ఉందంటే పదివేల ఉంటాయి ఆ విధంగానే ఉంటుందంతా ఒక ఇంచి మొదలుకొని ఒక కాంతి సంవత్సరం వరకు దూరం ఉంది ఎందుకుందంటే అది భౌతిక వస్తువుల వల్లనే తత్వం లేకపోతే దూరం అనేది లేదు సో దిస్ ఇస్ నాట్ ఫిజికల్ ఇది భౌతికమైన అంశం కాదు అందుకని దాన్ని తెలుసుకోవడం అనుభూతి చెందడం అనేది ఒక సవాలు కాదు మీకు దాని పట్ల కొంత దృష్టి కేంద్రీకృతమై ఉన్నట్లయితే మీ సాధనాన్ని మీరే సృష్టించుకోండి మీకు మీరే గుర్తు తెచ్చుకునేలాగా ఒక గంటకు మీకు ఎలా నచ్చితే అలా అది సాధ్యం అవుతుంది సద్గురు తర్వాతి ప్రశ్న అడుగుతున్నవారు సోనియా నమస్కారం గురూజీ నేను బెర్లిన్లో ఉన్నాను బయట నిశ్శబ్దం పెరిగే కొద్దీ లోపల ఎంతో గోలగా అనిపిస్తోంది మీరు అంతర్ముఖంలోని ప్రకంపనల గురించి అంతర్ముఖంలోని శబ్దాల గురించి కొంత వెలుగు చూపిస్తారా ఓ బర్లిన్ నుంచా సాధారణంగా నన్ను గురూజీ అని సంబోధించరు ఎందుకంటే గురూజీ అనే పదం గౌరవనీయంగా ఉపయోగిస్తారు నాకు ఇలాంటివంటే చాలా ఇబ్బంది సద్గురు అనేది ఒక నిర్వచనం ఇది ఎలా అంటే ఏదో ఆర్థోపెడిక్ గైనకాలజిస్ట్ ఆఫ్థల్మాలజిస్ట్ లేదా గైనిక్ న్యూరాలజిస్ట్ అలా అన్నట్లుగా సద్గురు అనేది ఒక నిర్వచనం మాత్రమే దాంతో నాకే సమస్య లేదు సద్గురు అంటే గురువు అని అర్థం ఎవరూ వచ్చి నాతో గ్రంథాల్లో ఉన్న వాటి గురించి చర్చించరు ఎందుకంటే నాకు అవన్నీ తెలియదు అన్న సంగతి వారికి తెలుసు మాకు తెలియని వాటి గురించి మేము పట్టించుకొని వాటి గురించి వాదించడం చర్చించడంతో సమయం వృధా చేయకుండా ఉండేలా చూసుకునేందుకు కానీ గురూజీ అంటే ఇది గౌరవప్రదమైనది నన్ను అలా నకండి నేను ఒక విధంగా జీవించాను దానర్థం నేను ఏ విధంగా జీవించానంటే నా చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ ఒక అయోమయ స్థితిలో ఉంటారు అసలు ఈయన ఎవరు అని ఇది నాకు చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేస్తే వారితో పనిచేయడం చాలా కష్టం కన్ఫ్యూజన్లో ఉంటే కనీసం మీకు తెలీదు అన్న విషయం మీకు తెలుసు ఇది మంచిదే ఎవరికైనా చాలా లోతైన అనుభూతి వల్ల తెలిస్తే అది నాకు పర్వాలేదు అది మరొక స్థితి కానీ ఎవరి గురించో అందమైన నిర్ధారణలు చేయడం అవసరం లేని పని ఎవరి గురించో చెడ్డ నిర్ధారణలు చేయడం కూడా అవసరం లేని పని అన్ని గౌరవాలు ఇందుమూలంగానే వస్తాయి ప్రజలు ఎవరి గురించో అందమైన నిర్ధారణలు చేయడం వల్ల నేను ఎవరు అన్న విలువ ఉండేది మీరు నా గురించి ఏ విధమైన నిర్ధారణ చేయకుండా చూసినప్పుడే మీరు ఇది గమనిస్తారు మీరు నా గురించి చాలా అయోమయంలో ఉంటారు మీరు నాపై తగినంత దృష్టి పెట్టలేదు ఎందుకంటే మీరు చాలా వరకు నన్ను ఇలా సత్సంగంలోనో లేక ఇలాంటి పరిస్థితుల్లోనో చూశారు మీరు నన్ను అనేక పరిస్థితుల్లో చూడలేదు మీరు నన్ను అనేక పరిస్థితుల్లో చూసినట్లయితే మీరు పూర్తిగా అయోమయంలో పడిపోతారు అది చాలా మంచి విషయమే అంటే మీరు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు ఒక నిర్ధారణకు వచ్చేయడం అంటే అది మరణం లాంటిదే ఇక ఎలాంటి అవకాశము లేదు మీరు నా గురించి ఒక నిర్ధారణకు వచ్చేస్తే తెలియకుండానే ఒక సాధకుడిగా మీ గురించి మీరు ఒక నిర్ధారణకు వచ్చేస్తారు అంటే ఇక సత్యాన్వేషణ అయిపోయినట్లే ఒక నిర్ధారణకు వచ్చేశాక అన్వేషణ ఎక్కడుంది మిమ్మల్ని మీరు సత్యాన్వేషకులు అనుకోవడం అర్థం లేనిది బర్లిన్లో జరుగుతున్న ప్రకంపనల మాటకొస్తే బయటి ప్రకంపనలు ఆగిపోయాయి అని అంటున్నారా ఆవిడ అంటే చుట్టుపక్కల కార్ల మూత మోగట్లేదు నాకు కూడా డ్రైవ్ చేయడం అంటే ఇష్టమే కానీ అది పర్వాలేదు బహుశా ప్రతి సంవత్సరం ప్రపంచం అంతా కలిసి దీని గురించి ఆలోచించాలి ఒక తరంగా ప్రతి సంవత్సరం మూడు వారాలు రోడ్డు మీద ఎటువంటి వాహనాలు లేకుండా అందరూ ఇళ్లలోనే ఉంటారు ఏముంది సమస్య ఏమి జరగదు ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా అన్నింటినీ ఆపేయడం స్కూల్ పిల్లలు బ్రేక్ తీసుకున్నట్లుగా సెలవులకు మనుషులందరూ ఇలా బ్రేక్ తీసుకుంటే ఈ సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులన్నీ పండగ చేసుకుంటాయి అయితే ఇక బెర్లిన్లో ఉన్న మెషిన్లన్నీ ఆగిపోయినట్లయితే అక్కడ వాహనాలు ఏవి నడవకపోయినట్లయితే అయితే ఏమిటి ఆవిడ అడిగిన ప్రశ్న అంతర్ముఖ ప్రకంపనలా ఎలా ఎదుర్కోవాలనా లేదా అంతర్ముఖ నిర్వహణ ఎలాగా అనా బయట నిశ్శబ్దం పెరిగే కొద్దీ లోపల ఎంతో గోలగా అనిపిస్తోంది మీరు అంతర్ముఖంలోని ప్రకంపనల గురించి అంతర్ముఖంలోని శబ్దాల గురించి కొంత వెలుగు చూపిస్తారా అంతర్ముఖం అంతరంగం గోలగా అవ్వలేదు అంతర్ముఖంలో ఎప్పుడూ అసలు గోల లేదు ఆ ప్రదేశంలో అసలు ఎప్పుడూ శబ్దం లేదు అసలు విషయం ఏంటంటే మీరు బిజీగా లేరు కాబట్టి మీరు ఆలోచనల్లో మునిగిపోయారు చాలామంది సాధారణంగా బిజీగా ఉన్నాము అనుకుంటారు కానీ వారి జీవితాలను చూసినట్లయితే అరవై శాతం సమయం ఏవో ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు ఇది ఎలాంటిదంటే నెమరు వేసుకోవడం లాంటిది నిన్న ఏం జరిగిందో అది ఇంకా నెమరు వేసుకుంటున్నారు ఈ సౌకర్యం మీ శరీరంలో లేదు ఆవులు మేకలు గొర్రెలు వాటికి సౌకర్యం ఉంది అవి ఇవాళ తిన్న ఆహారాన్ని కొద్ది గంటల తర్వాత మళ్ళీ వెనక్కి తెచ్చుకొని నెమరు వేసుకుంటాయి మీకు అలాంటి అవకాశం శరీరంలో లేదు అందుకని మీ మనసులో అలాంటిది తయారు చేసుకున్నారు ఇది పరిణామక్రమంలో ఉన్న సమస్య మీరు నాలుగు కళ్ళ జంతువుగా ఉండడం నుండి బయటపడదలుచుకోవడం లేదు కానీ మీరు నిన్నటి ఆహారాన్ని నెమరు వేసుకోవాలి అనుకుంటున్నారు దక్షిణ భారతదేశంలో మార్మికత ఇంకా యోగ సంప్రదాయంలో ఎవరినైనా చూసినప్పుడు వారు ఒకవేళ కేవలం గతంలో జరిగిన దాని గురించి ఆనందిస్తున్నా లేక బాధపడుతున్నా వాళ్ళు గతంలో చేసిన చర్యల వల్ల ఈనాడు ఆనందిస్తున్నారు కానీ ఈనాడు పూర్తిగా వేరే విధంగా నడుచుకుంటున్నారు వాళ్ళు పూర్వ ఫలితాలను ఆస్వాదిస్తున్నామని అవి ఎప్పుడైనా అయిపోవచ్చని అర్థం చేసుకోవడం లేదు అప్పుడు మేము అయ్యో పాచిపోయిన ఆహారం అంటాం అంటే ఇది పాతబడిపోయిన ఆహారం ఇది పాత ఆహారాన్ని ఆస్వాదించడం లాంటిది మనం నిన్న తిన్న ఆహారం మనలో శక్తిగా బలంగా ఇంకా పనిచేస్తూనే ఉంది అదేవిధంగా మనం నిన్న ఏదైతే చేశామో లేదా పది సంవత్సరాల క్రితం ఏదైతే చేశామో లేదా క్రితం జన్మలో ఏదైతే చేశామో బహుశా దానివల్ల లాభం ఇంకా పొందుతూనే ఉండి ఉండొచ్చు కానీ సరైన చర్యలు ఇప్పుడు చేయకపోతే దీన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది అయిపోతుంది పాత ఆహారం కొంతకాలం తర్వాత పాచిపోతుంది ఏదైతే ఒకప్పుడు అద్భుతంగా ఉందో అది చాలా హీనంగా తయారవుతుంది ఎంతోమంది విజయవంతమైన వారు ఇలాంటి స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు వారి జీవితంలోని ఎన్నో సందర్భాల్లో వారి పాత కర్మల ఫలితాన్ని కర్మను అనుభవిస్తూ ఉంటారు కర్మస్ ఆఫ్ గొప్పగా ఉంది అనుకుంటారు వాళ్ళు ప్రస్తుతం స్పృహ లేకుండా జీవిస్తూ ఉంటారు ఏదో ఒకరోజు అది వారికి ఎంత పెద్ద దెబ్బనిస్తుందంటే ఇది బయట నుండి జరగదు అది చాలా వరకు లోపల నుండి జరుగుతుంది వారి మనసు వారి ఆలోచనలు ఎంతగా అయోమయంలో పడిపోతాయంటే వాళ్ళు అసలు నమ్మలేరు వారికి ఇలా జరుగుతుందని ఇదంతా ఎందుకంటే ఇంకా మీరు పాత ఆహారం మీదే ఆధారపడ్డారు ప్రతిరోజు తాజాగా ఆహారాన్ని మీరు వండుకోవాలి అది చాలా ముఖ్యం అందుకే ప్రస్తుతం చేసే కర్మ చాలా ముఖ్యం ఒక విషయం అర్థం చేసుకోండి మీ అంతర్ముఖంలో ఎటువంటి గోల లేదు మీ అంతర్ముఖంలో ఎటువంటి ప్రకంపనలు లేవు ఎటువంటి శబ్దాలు లేవు అదంతా మీ బుర్రలోనే ఉంది ఎందుకంటే మీరు పాత ఆహారాన్ని నెమరు వేసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటే మీ బుర్రలో జరుగుతున్న కొన్ని విషయాలని ఈరోజు మర్చిపోతారు కానీ మీ చేతులు ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళీ ఇదంతా జరుగుతూ ఉంటుంది అయితే నేనేం చేయాలి మీకు ఎన్నో విధానాలు నేర్పించాము మీరు దాన్ని ఆపాలని ప్రయత్నం చేయకండి మీరు దాన్ని ఆపలేరు మీకున్న ఒకే ఒక మార్గం ఏమిటంటే మీరు దాని నుండి కొంచెం ఎడంగా ఉండవచ్చు దాని నుండి మిమ్మల్ని మీరు చేసుకోవడానికి కొన్ని పద్ధతులున్నాయి మీరు శూన్య కానీ చేస్తున్నట్లయితే అది ఎంతో శక్తివంతమైన పద్ధతి లేదంటే మీరు ఈషాక్రియ చేయవచ్చు మీకు ఇవేవి తెలియకపోతే ప్రస్తుతం తేలికగా చేయగల పని ఏంటంటే మిమ్మల్ని మీరు ఈ విధంగా గమనించుకోండి లుక్ అట్ అండ్ సీ అదేంటంటే ఈ అనంతమైన సృష్టిలో మీరు అతి స్వల్పమైన ప్రాణి అది ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమవుతుందో తెలీదు ఈ చిన్న మట్టి ముద్ద మీద మీరు ఇక్కడ కూర్చొని ఈ సృష్టికి మూలం అనుకుంటారు ఇది ఒక మూర్ఖపు ఆలోచన అన్నీ మీరు ఈ సృష్టికి కేంద్రం అనుకోవడం వల్లే వస్తున్నాయి ఇది ఎంతో మూర్ఖపు ఆలోచన ఈ మూర్ఖపు ఆలోచన నుండి ఎన్నో మూర్ఖమైన ఆలోచనలు వచ్చాయి సమాజపరంగా దీన్ని తెలివితేటలు అనుకుంటున్నారు ఈ బ్రహ్మాండంలో మీ ఆలోచనలు ఏపాటివో పోల్చి చూడండి ఇప్పుడు ఈ వైరస్ మీ జీవితాన్ని ఇబ్బందిలో పడేసింది ఈ సందర్భంలో మీరు శాశ్వతం కాదని మీరు ఏవైతే ముఖ్యమైనవి అనుకుంటున్నారో అవన్నీ మూర్ఖమైనవి అని మీకు తెలుస్తుంది ఆఫ్ మీరు గమనిస్తే మీ మనసు మీ ఆలోచనలు భావాలు అన్నీ మూర్ఖమైనవి అని సహజంగానే మీరు ఇయ్యం ఏర్పరచుకుంటారు సమస్య ఏంటంటే ఇవన్నీ చాలా తెలివైనవని మీరు అనుకుంటున్నారు అది మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు కొంచెం దూరంగా అవ్వాలి అనుకుంటున్నారు మీరు ఏదైతే తెలివైనది అనుకుంటున్నారో అది మీ భుజాల మీదకెక్కి కూర్చుంటుంది అది పోదు అది మిమ్మల్ని వదిలిపెట్టదు మీరు తెలివిగలవారు అని అనుకున్న మరుక్షణం ఆలోచనలు మిమ్మల్ని వదిలిపెట్టలేవు ఒకవేళ మీరు చాలా తెలివిగలవాళ్ళు అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు అసలు కళ్ళు మూసుకొని కూర్చోలేరు మీరు చాలా మూర్ఖమైన వాళ్ళు అనుకున్నప్పుడే మీరు కళ్ళు మూసుకోగలరు జీవితంలో ఈ సృష్టిలో మీరు అతి చిన్న జీవి సామాజికంగా మీరు ఏదో ఫలానవారు అయ్యుండొచ్చు మూర్ఖులలో మూర్ఖులే కదా ప్రకాశిస్తారు జీవపరంగా చూస్తే అది అర్థం లేనిది జీవపరంగా చూస్తే అతి సూక్ష్మమైన ఈ వైరస్ మిమ్మల్ని చంపగలదు మిమ్మల్ని నన్ను ఇద్దరిని అది మనల్ని చంపగలదు అందుకని మనం గొప్ప అని ఆలోచిస్తున్నవన్నీ లెక్కలేనివి ఇది అర్థం చేసుకుంటే సహజంగానే మీకు మీ ఆలోచన ప్రక్రియకు కొంత ఎడం ఏర్పడుతుంది ఒకసారి మీకు మీ ఆలోచనలకు ఎడం ఏర్పడితే మీరు ఏమి ఆలోచిస్తున్నారో అన్నది అసలు లెక్కలోకి రాదు ఇది నిజం యోగ యోగయోగయోగరాయ భూత 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 शिवसर्वेश्वराय सर्वेश्वराय शम्